వైనాడ్ ఇది కేరళ రాష్ట్రంలో అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా. వైనాడ్ను గ్రీన్ పారడైజ్ అని పిలుస్తారు. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దక్కన్ పీఠభూమికి దక్షిణాన ఉన్న ఒక హిల్ స్టేషన్. ఉత్తర కేరళలోని పశ్చిమ కనుమలపై సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంది. వైనాడ్ అందమైన ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు, క్రిస్టల్ సరస్సులు, చారిత్రాత్మక స్మారక చిహ్నాలు, దట్టమైన అడవులు, టీ, కాఫీ, మసాలా తోటలకు ప్రసిద్ధి చెందిన సారవంతమైన వ్యవసాయ ఎస్టేట్లతో ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో వైనాడ్ గురించి, దాని ప్రత్యేకత గురించి, అక్కడ ఉండే అద్భుతమైన ప్రకృతి రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ వైనాడ్లో రెండు మలయాళ పదాలు ఉన్నాయి. వాయల్ మరియు నాడు అంటే పొలాల గ్రామం. వైనాడ్లో భారతదేశంలోని ఏకైక మట్టి ఆనకట్ట ఉంది, బాణాసుర సాగర్ ఆనకట్ట. ఇది ఆసియాలో రెండవ అతిపెద్దది. ఉత్కంఠ భరితమైన దృశ్యాలు, మనోహరమైన వాతావరణం కారణంగా వైనాడ్ను కేరళ ఊటీ అని పిలుస్తారు. వైనాడ్లోని ఆసక్తికరమైన ప్రదేశాల గురించి మరికొన్ని ఉత్తేజకరమైన వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ఓరు కేరళ మొదటి గిరిజన వారసత్వ గ్రామం. కేరళ గిరిజన జనాభాలో దాదాపు సగం మంది పశ్చిమ కనుమల్లో ఉన్న వైనాడ్లో నివసిస్తున్నారు. ఈ తెగలు చాలా కాలంగా అడవిలో నివసిస్తున్నట్లు తెలిసింది. ప్రతి తెగకు దాని స్వంత సంస్కృతి, కళ, సంప్రదాయాలు ఉన్నాయి. అడియార్, కనలాడి, కందువడియార్, పనియార్, తచనాదర్, వైనాడ్ అడవిలో నివసించే కొన్ని తెగలు. ఎన్ ఊరు అనేది వైనాడ్ జిల్లాలోని పూకోట్లోని ఒక గిరిజన వారసత్వ గ్రామం. ఇది రాష్ట్ర గిరిజనుల ప్రజల రంగురంగుల సంస్కృతి, సంప్రదాయాలను హైలైట్ చేస్తుంది. ఎత్తైన కొండలకు వ్యతిరేకంగా ఉన్న కొండపై 25 ఎకరాలలో విస్తరించి ఉన్న ఎండుగడ్డి పైకప్పులతో కూడిన సాంప్రదాయ గిరిజన గృహాల సమూహం ఈ ప్రాంతంలో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మారింది. చెంబ్రా సరస్సు హృదయాకారంలో ఉన్న ప్రసిద్ధ చెంబ్రా సరస్సు. దీనిని హృదయ తాడకం సరస్సు అని కూడా పిలుస్తారు. ఇది మీరు చూసిన అత్యంత సుందరమైన సరస్సు. వయనాడ్ అద్భుతమైన దృశ్యాల మధ్య మేఘాలు చుట్టుకొలత ఉష్ణోగ్రతలో చిన్న తగ్గుదలతో చిత్రీకరించడానికి ఇది ఒక అద్భుతమైన దృశ్యం. ఇది వ్యక్తిగతంగా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. 1800 మీటర్ల ఎత్తులో ఉన్న చెంబ్రా శిఖరం పైభాగంలో ఉన్న శృంగార భరితమైన ప్రేమికులు, హనీమూన్కు వెళ్లే వారికి ఇది ఒక మంచి ప్రదేశం. ఈ సరస్సు ఎప్పటికీ ఎండిపోదని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ ప్రాంతంలో గుర్తించబడిన పురాణాల ప్రకారం రాముడి భార్య సీత చెంబ్రా సరస్సు చుట్టూ విశ్రాంతి తీసుకున్నట్లు నమ్ముతారు. వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని కేరళలోని వయనాడ్లోని వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం 1973లో స్థాపించబడింది. దీని వైశాల్యం 344.44 చదరపు కిలోమీటర్లు. ఇది పశ్చిమ కనుమల్లో ఉన్న నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఒక భాగం. ఇది నాగర్హోల్ నేషనల్ పార్క్ పొరుగున ఉన్న కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్, తమిళనాడులోని మధుమలై రక్షిత ప్రాంతంతో కలిసి ఉంది. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో భాగంగా యునెస్కోచే నియమించబడిన భారతదేశంలో మొదటిది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. లవకుష్ ఆలయం సీతా లవకుశ దేవాలయం పుల్పల్లికి సమీపంలో ఉంది. కల్పేట నుంచి 32 కిలోమీటర్లు, సుల్తాన్ బతేరి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాముడి కుమారులు లవ కుశలకు అంకితం చేయబడిన ఏకైక ఆలయం ఇది. పాపనాశిని బ్రహ్మగిరి కొండల నుంచి ప్రవహించే అందమైన పర్వత ప్రవాహం. హిందువులకు పవిత్ర ప్రాముఖ్యత ఉంది. యాత్రికులు పాపనాశినికి వస్తారు, అంటే పాపాలను ఆర్పివేయడం అని అర్థం. జీవితకాలంలో చేసిన పాపాలన్నింటినీ కడిగివేయాలని ఆశిస్తారు. విష్ణువు పవిత్ర వాహకుడైన గరుడ అమృత కుంభాన్ని ఎగురుతున్నప్పుడు ఈ పర్వత ప్రవాహంలో కొన్ని అమృత బిందువులు చిందించాడని చెబుతారు. జైన దేవాలయ శిథిలాలు వయనాడుకు మొదట వచ్చిన జైనులే అని విస్తృత నమ్మకం. వయనాడ్ అనేక జైన దేవాలయాలకు నిలయం. కానీ మీ జాబితాలో రెండు ముఖ్యమైనవి ఉండాలి. 13వ శతాబ్దంలో నిర్మించిన సుల్తాన్ బతేరిలో ఒక ఆలయం ఉంది. ఇతర దేవాలయం పనమరం. ఇది హొయసల రాజవంశం కాలంలో నిర్మించబడింది. ఈ దేవాలయాలు వైష్ణవ జైన విశ్వాసాలకు ప్రతీకగా రాతి శిల్పాలతో అత్యద్భుతమైనవిగా ఉంటాయి. వయనాడ్లోని ఆలయ శిథిలాలు పజాసీ మెమోరియల్. దీనికి పజాసీ రాజా పేరు పెట్టారు. బ్రిటిష్ వారిపై పజాసీ రాజు ఆధిపత్యం కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ సమాధి నిశ్శబ్దంగా నిలబడి ఉంటుంది. పురాణాల ప్రకారం పజాసీ రాజు ఈ అడవుల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
అమరవీరుడయ్యాడు. అతను కేరళ సింహం రాజని పిలువబడ్డాడు. మొదటి స్వాతంత్ర సమరయోధులలో ఒకరిగా చెప్పబడ్డాడు. ఫాంటమ్ రాక్ చింగేరి మాల అని కూడా పిలుస్తారు. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది ప్రపంచంలో మరెక్కడా దొరకని పురావస్తు అద్భుతం. ఈ శిల సహజంగా ఫాంటమ్ స్కల్ ఆకారంలో ఏర్పడుతుంది. దీనిని ఫాంటమ్ రాక్ అని కూడా పిలుస్తారు. వయనాడ్ గురించి వాస్తవాలు. వయనాడ్ ఏడాది పొడవునా సౌకర్యవంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. సహజ సిద్ధమైన మానవ నిర్మిత ప్రదేశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వయనాడ్ పర్యటనకు ప్లాన్ చేసే ముందు వయనాడ్లో వాతావరణం ఎలా ఉంది, ఏ ప్రదేశాలను సందర్శించాలి అని తెలుసుకోవాలి. అత్యంత సౌకర్యవంతమైన సీజన్ ప్రకారం మీరు తమ హాలిడే ట్రిప్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది సుందరమైన, సహజమైన, విలాసవంతమైన రిసార్ట్లకు కూడా ప్రసిద్ధి చెందింది. మీరు మీ స్వల్పకాలిక నివాసంగా ఆఫ్టర్ ద రెయిన్స్ రిసార్ట్ని ఎంచుకుంటే మీరు నిస్సందేహంగా మీ వయనాడ్ సందర్శనను ఆరాధిస్తారు. బాగా నిర్వహించబడుతున్న ఈ విలాసవంతమైన సత్రం వయనాడ్లోని విస్తారమైన రిసార్ట్ల జాబితాలో ఒక రత్నం. వర్షాల తర్వాత వయనాడ్ యొక్క భూ సంబంధమైన మరియు స్థానిక అనుభవాలతో జాతి చిక్ వసతి ఎంపికలను అందిస్తుంది. ఇది స్విమ్మింగ్ పూల్, ఆయుర్వేద స్పా, మునిగిపోయిన బాత్ టబ్లతో కూడిన ప్రైవేట్ కాటేజీలు, బాల్కనీలు, దాని స్థానిక ప్రయోగాత్మక థీమ్కు అనుగుణంగా అద్భుతమైన ఆహారంతో సహా అన్ని ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.